విద్యుత్ లైన్ మెన్పై సర్పంచ్ దాడి వెల్దుర్తి యువతరం విలేకరి విద్యుత్ నిర్వహణలో ఉన్న విద్యుత్ లైన్ మెన్పై దాడి జరిగిన సంఘటనలో మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు లైన్ మెన్ తిరుమల నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం గోవర్ధనగిరిలో విధి నిర్వహణలో ఉండగా వీధి లైట్లు వేయలేదని సర్పంచ్ అడిగినట్లు తెలిపారు. మీరు లైట్లు ఇవ్వలేదు, నేను వేయలేదు అని సమాధానం చెప్పానన్నారు. దీనిపై ఆగ్రహించిన సర్పంచ్ విధి నిర్వహణలో ఉన్న తనపై భౌతికంగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న ఏడీఈ కేవీ రమణారావు, ఏఈ రాఘవేంద్ర ప్రసాద్ ఘటనని తీవ్రంగా ఖండించారు. బాధితుడు తిరుమల నాయుడు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న ఎం లక్ష్మీకాంతరెడ్డి 1104 డివిజన్ ప్రెసిడెంట్ నాగచంద్రుడు, వైఎస్ఆర్సీపీ సెక్రటరీ డోన్ డివిజన్ వెంకట్రాముడు, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు, డోన్ డివిజన్ స్టాఫ్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయవలసిందిగా వారు పోలీసులని కోరారు. ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో ఉన్న తమపై దాడి చేయడం నీతిమాన చర్య అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రెండు గంటల 50 నిమిషాల అప్పుడు సర్పంచ్ గారు వీధి లైట్లు వేయలేదని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు. మీరు లైట్లు ఇవ్వలేదు, నేను వేయలేదని చెప్పి సమాధానం చెప్తే రేసగా మాట్లాడి చేసుకున్నారు. చెప్పు మళ్ళీ అందరూ సచివాలయం సిబ్బంది దొబ్బుకొని పోగా మళ్ళీ చెప్పు తీసుకొని వచ్చినాడు. వాళ్ళందరూ కలిసి బయటికి తీసుకొని పోయినారు అతన్ని. నేను మా ఏ గారికి తెలియజెప్పినాను. మా స్టాఫ్ మా ఏ గారు అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాను. తిరుమల నాయుడు నా పేరు తిరుమల నాయుడు. 1104 డోన్ డివిజన్ ప్రసండి. ఈరోజు మా లైన్ మ్యాన్ తిరుమల నాయుడుపై దాడికి పాల్పడడం పాశవిక చర్య. ప్రాణాలకు తెగించి మేము కందివాస్ కోసం పనిచేస్తుంటాము. మరి విలేజ్లోకి ఒక్కడే పోయి పనిచేస్తుంటాడు. మరి సర్పంచ్ గ్రామ సర్పంచ్ సపోర్ట్ ఉండాల్సిన అతనే పాశవికంగా దాడి పాల్పడడం చాలా అన్యాయము. అతని ఖచ్చితంగా ఆయన పైన పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలా, ఆయన తెచ్చి రిమాండ్ చేయాలా. అంతవరకు మా విద్యుత్ సిబ్బంది ఖచ్చితంగా ఆయనకు ఆయన మీద చర్యలు తీసుకునేంతవరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి పాశవిక చర్యలు ఇంకోరు పాల్పడకుండా మా కఠిన చర్యలు తీసుకుంటేనే మళ్ళా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఇలాంటివి ఎక్కడ జరగకూడదు. ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్ళి ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేసే మా సిబ్బంది మీద దాడి చేయడం చాలా అన్యాయము. ఇది మేమంతా యూనియన్ తరఫున కానీ అన్ని యూనియన్ల తరఫున ఖండిస్తున్నాం.